హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. మనో నివృత్తి పరమోపశాంతి సా తీర్థవర్య మణికర్ణికా చ జ్ఞాన ప్రవాహ విమలాది గంగా సా కాశికాహం నిజబోధరూప. అంటే కాశీక్షేత్రాన్ని కేవలం ఒక్కసారి దర్శించినా మన బుద్ధి మనస్సునందు అసలైన ఆత్మజ్ఞానం కలుగుతుందని, అది మణికర్ణికా ఘాట్లో ఉన్న గంగా జలమంత పవిత్రంగా ఉండి ఆ గంగానదంత వేగంగా మన బుద్ధి ఆ పరమేశ్వరుడి వైపు నిజమైన ఆత్మ సాక్షాత్కారం వైపు మరలుతుందని అర్థం వచ్చేటట్లు ఆది శంకరాచార్యుల వారు తొలిసారి కాశీక్షేత్రాన్ని బాహ్య నేత్రాలతో దర్శించినప్పుడు చెప్పారు. అసలు కాశీ అంటే అనంతమైన జ్ఞానానికి ఆది. కాశీ అంటే ఓ మోక్ష మార్గం. కాశీ అంటే జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేసే వారధి. కాశీ అంటే సనాతన హైందవ ధర్మానికి మూల బిందువని, అటువంటి కాశీక్షేత్రాన్ని జాతి కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అక్కడ కొలువైన అనంతమైన మహిమను అనుభవించి తద్వారా జీవిత పరమార్థాన్ని తెలుసుకునే ఓ దివ్య ప్రదేశమని మన వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ముక్తకంఠంతో చెబుతాయి. సృష్టి ఆరంభం నుంచి సకల మానవాళికి జ్ఞానాన్ని పంచుతున్న కాశీక్షేత్రాన్ని దేవతలు మానవులు పశుపక్షాదులు కూడా కొలిచి పుణ్యగతులను పొందినట్లు ఎన్నో గాథలను మనం విన్నాం చదివాం. అయితే పూర్వం సకల జీవులకు మోక్షప్రదాయనిగా నిలచిన ఆ ఆలయం నేడు లేదని, ఇప్పుడు చూస్తున్నది వేరే ఆలయమని మనలో ఎంతమందికి తెలుసు? అంతేకాదు, అసలు కాశీక్షేత్ర ఉత్థాన పతనాల గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అందుకే ఈ వీడియోలో అసలైన కాశీ విశ్వేశ్వరుడి ఆలయం ఎక్కడుంది, ఇప్పుడు చూస్తున్న ఆలయం ఎప్పుడు నిర్మించబడింది, కొన్ని యుగాల పాటు విలసిల్లిన పురాతన ఆలయం అసలు ఏమైంది, అసలు కాశీక్షేత్ర చరిత్ర ఏమిటి వంటి ఎన్నో విషయాలు తెలుసుకుందాము. మరి ఆ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఎంతో మంది దేశ విదేశీ చరిత్రకారులకు దొరికిన సాక్ష్యాలు ఆధారాల మూలంగా మన దేశ అసలైన చరిత్రను క్షుణ్ణంగా పరిశీలిస్తే నేటితరం భారతీయుల ఊహకు కూడా అందనంత అద్భుతంగా ఘనంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే పాశ్చాత్య దేశాల స్వలాభం స్వార్థ చింతన వల్ల అసలు సిసలైన అఖండ భారతావని చరిత్ర మరుగున పడిపోయింది. కొన్ని శతాబ్దాల క్రితం వారు ఈ పాపపు కార్యానికి అంకురార్పణ చేస్తే ఆ పాశ్చాత్య దేశాల మోచేతి నీళ్లు త్రాగే నేటి కుహనా మేధావులు తమ భుజస్కంధాలపై నిరంతరం మోస్తూ మేకవన్నె పులులలాగా మన దేశాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణగా కొన్ని దశాబ్దాల క్రితం కాశ్మీరీ పండిట్లపై జరిగిన అకృత్యాలను చూపిస్తూ తీసిన ఓ సినిమాను విమర్శించిన తీరు, దాన్ని ప్రదర్శించకుండా అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలను తీసుకోవచ్చు. ఇప్పుడు చెప్పింది కేవలం మత్సు తునక మాత్రమే. ఆ కుహనా మేధావులు మన దేశానికి చేసిన ద్రోహం గురించి తెలిస్తే నోట మాట రాదు. ఆ ఘోర కృత్యం పరమ పవిత్ర కాశీక్షేత్ర అసలు చరిత్రను మరుగున పడేయడం. భూమిపై మానవుడు పుట్టక మునుపే అనంత శక్తి కేంద్రంగా ఉన్న కాశీక్షేత్రాన్ని సకల దేవతలు కలిసి నిర్మిస్తే ఆ తరువాత మానవులు అక్కడి దివ్యత్వాన్ని గ్రహించి ఎన్నో యుగాల పాటు ఆరాధిస్తూ వస్తున్నారు. ఈ భూమిపై భౌతికంగా ఉన్న ప్రతి వస్తువును కాలం తనలో కలిపేసుకోవడం దాని నైజం. ఆ విధంగా కాశీక్షేత్రం కూడా ఎన్నో మార్లు జీర్ణోద్ధరణ చేయబడింది. ఆ చరిత్రలో సగం తురుష్కులు నాశనం చేస్తే మిగిలిన సగం తెల్లదొరలు నాశనం చేశారు. కానీ ఈ సృష్టిలో దేనికి అంతం ఉండదనే నానుడికి నిదర్శనంగా కాశీకి సంబంధించిన కొన్ని ఆధారాలు నేడు పురావస్తు అధికారులకు దొరికాయి. వారికి దొరికిన ఆధారాల ప్రకారం సామాన్య శకం 508లో గుప్త చక్రవర్తి వైన్యగుప్తుడిచే జీర్ణోద్ధరణ గావించబడింది. అయితే ఈ విషయాన్ని నమ్మడానికి ఒప్పుకోని కుహనాగాళ్లు ఆ సంవత్సరమే మొదటిసారి ఆలయం నిర్మించారని ఓ కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు. ఆ తరువాత చరిత్రను క్షుణ్ణంగా పరిశీలిస్తే దాదాపు 100 ఏళ్ల తరువాత భారతదేశానికి వచ్చిన చైనా ప్రముఖ యాత్రికుడు జ్వాన్జాంగ్ తన రచనలలో కాశీక్షేత్ర వైభవం గురించి ఎంతో ఉన్నతంగా రాశాడు. దీనిని బట్టి నాడు కాశీ వైభవం ఎంత గొప్పగా ఉండేదో పరాయివాడి మాటల్లోనూ తెలుసుకోవచ్చు. ఈ వైభవం మొత్తం 12వ శతాబ్దం వరకే జరిగిందని కుహనాగాళ్లు దాయలేని చరిత్ర చెబుతోంది. ఎందుకంటే
1194లో భారతదేశంపై దండెత్తి వచ్చిన మొహమ్మద్ ఘోరీ మన దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని వమ్ము చేయాలంటే ఇక్కడున్న ఆలయాల విధ్వంసమే ప్రధానమని నమ్మి ఎన్నో ఆలయాలను నాశనం చేశాడు. అందులో కాశీక్షేత్రం కూడా ఒకటి. అయితే వాడి నమ్మకం మన వారి ఆత్మవిశ్వాసం ముందు తునాతునకలైపోయింది. ఆ సంఘటన జరిగిన కొన్ని నెలలకే నాటి మన పూర్వీకులు ఆలయాన్ని తమ శక్తి కొలది బాగు చేసుకుని ఆ విశ్వేశ్వరుడిని కొలవడం ప్రారంభించారు. ఆ తరువాత 1230లో గుజరాత్కి చెందిన వర్తకులు కొంతమంది తమ దగ్గరున్న ధనాన్ని వెచ్చించి కాశీక్షేత్రాన్ని పునర్నిర్మించారు. ఆ విధంగా దాదాపు 2 శతాబ్దాల పాటు భక్తులను అనుగ్రహించిన కాశీపై 1489లో ఢిల్లీని పాలిస్తున్న తురుష్కరాజు సికందర్ లోధి మళ్లీ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అయితే 1585లో రాజా తొడర్మల్ అనే వ్యక్తి తన అంత్యకాలంలో కాశీక్షేత్రాన్ని పునర్నిర్మించాడు. ఆయన నాడు మన దేశంలో అత్యధిక భాగం ఆక్రమించిన అక్బర్ కొలువులో ఆర్థిక మంత్రిగా విశిష్ట సేవలను అందించడంతో పాటు అక్బర్ నవరత్నాలుగా పిలువబడే మినిస్ట్రీలో ఒకరిగా పేరు పొందారు. ఆయన కాశీకి ఎలాగైనా పునర్వైభవం తీసుకురావాలని ఎన్నో ఏళ్ల పాటు తురుష్కులతో వాదోపవాదాలు జరిపి ఆఖరికి ఆయన చనిపోయే 4 సంవత్సరాల ముందు తన జీవిత లక్ష్యాన్ని సాధించగలిగారు. ఇదిలా ఉంటే హైందవ ధర్మ వినాశనమే పరమావధిగా పెట్టుకున్న మొఘల్ రాజులలో ఒకడైన ఔరంగజేబ్ 1669లో మళ్లీ కాశీక్షేత్రాన్ని ధ్వంసం చేశాడు. అయితే అప్పటి వరకు కాశీక్షేత్రంపై దాడులు చేసిన తురుష్కులు ఆ ఈశ్వరుడి జ్యోతిర్లింగం జోలికి వెళ్లలేదు. కాని దౌర్జన్యానికి క్రూరత్వానికి పెట్టింది పేరుగా సనాతన ధర్మ నాశనమే జీవిత ధ్యేయంగా భావించిన ఔరంగజేబ్ మాత్రం కాశీక్షేత్రంలో ఉన్న పరమ పవిత్రమైన జ్యోతిర్లింగాన్ని కూడా నాశనం చేయాలని తలచాడు. ఈ విషయం తెలుసుకున్న నాటి ఆలయ ప్రధాన పూజారి ఆ ఆలయంలో అభిషేకానికి ఉపయోగించే జ్ఞానవాపి అనే బావిలోకి ఆ జ్యోతిర్లింగంతో సహా దూకేసి ప్రాణత్యాగం చేశారు. ఆ తరువాత ఆలయ ప్రాంగణాన్ని అలాగే వదిలేస్తే మరోమారు అక్కడ హిందువులు గుడి కట్టేస్తారని గ్రహించిన ఔరంగజేబ్ అదే ఆలయ గోడలపై ఓ మసీదును నిర్మించి దానికి అందులో ఉన్న బావి పేరే పెట్టాడు. దానిని జ్ఞానవాపి మసీదని నేడు పిలుస్తున్నారు. ఆ మసీదును తొలగించి మళ్లీ కాశీనాథుడి ఆలయాన్ని నిర్మించాలని తలచిన మరాఠా వీరుడు మరాఠా సామ్రాజ్యంలో సుబేదార్ పదవితో పాటు ఇండోర్ మహారాజైన మల్హర్ రావు హోల్కర్ 1742లో ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే ఆయన కోడలైన రాణి అహిల్యాబాయ్ హోల్కర్ 1780లో జ్ఞానవాపి మసీదు ప్రక్కనే కొత్త విశ్వనాథుడి ఆలయాన్ని నిర్మించింది. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం నాడు ఆ మరాఠా యోధురాలు కట్టించిందే. ఆ తరువాత 1835లో పంజాబ్ సింహంగా పేరుగాంచిన మహారాజా రంజిత్ సింగ్ విశ్వేశ్వరుడి ఆలయానికి బంగారు తాపడం చేయించారు. అయితే మన దేశంలో బ్రిటిషర్ల రాక తరువాత ఆలయ పరిసర ప్రాంతాలు కొద్ది కొద్దిగా ఆక్రమణకు గురవ్వడం మొదలైంది. కానీ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నాటి మన గొప్ప రాజకీయ నాయకులు హైందవ ధర్మాన్ని నాశనం చేయడానికి కాశీక్షేత్రంపై హిందువులకు విరక్తి కలిగించడానికి ఆలయ పరిసర ప్రాంతాలను పూర్తిగా ఆక్రమణకు గురయ్యేలా ప్రోత్సహించారు. దాంతో విశ్వేశ్వరుడి ఆలయానికి చేరుకోవడానికి చిన్న చిన్న సందుల వెంట భక్తులు నానా ఇబ్బందులు పడుతూ ప్రయాణించాల్సి వచ్చేది. అయినా మన భారతీయులు ఆత్మవిశ్వాసంతో ఆ కాశీ విశ్వేశ్వరుడిపై ఉండే భక్తి కారణంగా నిరంతరం పోటెత్తుతూనే ఉన్నారు. నేడు మన దేశ సింహాసనంపై మోదీ కూర్చున్న తరువాత కాశీలో ఉన్న ఈ సమస్యను తీర్చడానికి కంకణం కట్టుకుని మరీ పనిచేసి కాశీక్షేత్రానికి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చారు. అందుకోసం విశ్వేశ్వరుడి ఆలయం చుట్టూ దాదాపు 12 ఎకరాల కారిడార్ ని సిద్ధం చేయడానికి దాదాపు 300 నివాస సముదాయాలను 1400 వ్యాపార సముదాయాలను ఒక్క కోర్టు కేసు కూడా లేకుండా పడగొట్టి సుందర క్షేత్రాన్ని ఆవిష్కరించారు. దాంతో ప్రశాంతమైన వాతావరణంలో కాశీనాథుడిని భక్తులు దర్శించుకోవడంతో పాటు సులువుగా ఆ ఆలయానికి వెళ్లడం, అక్కడుండే మణికర్ణికా ఘాట్కి కూడా ప్రశాంతంగా వెళ్లి స్నానం చేసి తిరిగి ఆలయానికి చేరుకునే విధంగా మార్గం సుగమం చేశారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్లీ మీ ముందుకు వస్తాను.
మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.